हाय फ्रेंड्स नेनु मी वेंकटेश्वर रेड्डी मरी ई वीडियोलो तेलुगु व्याकरणानिकी संबंधिंचिनटुवंटि कर्त कर्म क्रिया अदे विधंगा क्रियलो उंडेटुवंटि रकालु एग्जांपल्स नु बेस चेसुकोनी डिटेल्ड एक्सप्लेनेशन चूद्दाम मरी लेट चेयकुंडा टॉपिक लोकि वेल्ते फस्ट कर्त अंटे एंटि मरी कर्त अंटे अर्थम एंटि अंटे क्रिया सहित वाक्यंलो క్రియను ఆధారం చేసుకొని క్రియ అంటే అర్థం ఏంటి పనిని తెలియజేసేటువంటి పదాన్ని మనం ఏమంటాము అంటే క్రియ అంటాం పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటాం అంటే పాడింది అనిత అన్నము తిని నిద్రపోయింది అక్కడ నిద్రపోయింది అనేది మనకి ఏమవుతుంది క్రియ అవుతుంది రాజు బడికి వెళ్లి చదువుకున్నాడు చదువుకున్నాడు అనే పదం మనకి ఏమవుతుంది అక్కడ క్రియా అవుతుంది అంటే క్రియా అంటే అర్థం ఏంటి పనిని తెలియజేసే పదాన్ని మనం ఏమంటాము అంటే క్రియా అంటాము అంటే క్రియను ఆధారం చేసుకొని ఎవరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఎవరు ఏది అనే ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని మనం ఏమంటాము అంటే కర్త అంటాం ప్రశ్నిస్తే వచ్చేటువంటి సమాధానాన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ కర్త అంటాం అది కూడా ఏంటి చూడండి ఒకసారి ఎవరు ఏది గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఏది అనే ప్రశ్నిస్తే వచ్చేటువంటి సమాధానాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ కర్త అంటున్నాము ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి వాల్మీకి రామాయణాన్ని రచించాడు అంటున్నాము మరి ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా ఉండవచ్చు ఫస్ట్ చూద్దాం వాల్మీకి రామాయణాన్ని రచించాడు ఈ వాక్యంలో కర్తను గుర్తించండి లేదా కర్మను గుర్తించండి లేదా క్రియను గుర్తించండి అంటాడు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగానైనా ఉండవచ్చు వాల్మీకి రామాయణాన్ని రచించాడు అంటున్నాము ఇక్కడ మీకు ఏం చెప్పాను ఎవరు ఏది ఇక్కడ చూడండి రచించాడు అనేది ఏంటి ఇక్కడ మనకి క్రియ అవుతుంది రచించాడు అనేది మనకి ఏమవుతుందంటే క్రియ అవుతుంది రచించడం అంటే పనిని తెలియజేసింది కాబట్టి రచించాడు అనేటువంటి పదం మనకి ఏమవుతుంది అంటే క్రియ అవుతుంది ఈ క్రియను ఆధారం చేసుకొని ఈ క్రియను ఆధారం చేసుకొని ఎవరు ఏది అనే ప్రశ్నించే వచ్చే సమాధానాన్ని చూడండి ఎవరు రచించారు అంటే వాల్మీకి రచించాడు ఎవరు రచించారు ఓకేనా రామాయణాన్ని రచించారు అని చెప్పాము ఎవరు రచించారు వాల్మీకి రచించారు కాబట్టి ఇక్కడ వాల్మీకి అనేది మనకి ఏమవుతుంది అంటే కర్త ఇక్కడ వాల్మీకి మనకి ఏమవుతుంది కర్త అవుతుంది అర్థమైంటుంది అనుకుంటా నెక్స్ట్ చూడండి దశరథుడు అయోధ్య పాలించాడు పాలించడము అనేది మనకేమవుతుంది ఒక పనిని తెలియజేస్తుంది కాబట్టి పాలించాడు అనేది మనకి ఇక్కడ ఇది మనకేమవుతుంది అంటే క్రియ అవుతుంది ఈ క్రియను ఆధారం చేసుకొని ఎవరు ఏది అని ప్రశ్నిద్దాము ఎవరు పాలించారు అంటే దశరథుడు పాలించాడు దేన్ని పాలించాడో తర్వాత చూద్దాం ఇక్కడ ఎవరు ఏది అనేది క్వశ్చన్ మార్క్ తో చూడాలి ఎవరు పాలించారు అంటే దశరథుడు పాలించాడు కాబట్టి ఇక్కడ దశరథుడు మనకి ఏమవుతుంది అంటే కర్త అవుతుంది ఇక్కడ వాల్మీకి కర్త అవుతుంది ఇక్కడ దశరథుడు ఏమవుతుంది కర్త అవుతుంది నెక్స్ట్ చూడండి ఒకసారి తాబేలు కుందేలును ఓడించింది ఓడించడము అనేది పన్ను తెలియజేస్తుంది కాబట్టి ఓడించింది అనేది మనకి ఏమవుతుంది అంటే క్రియ అవుతుంది మరి ఎవరు ఓడించారు లేదా ఏది ఓడించింది ఎవరు ఓడించారు తాబేలు కుందేలును ఓడించింది అంటే ఇక్కడ ఓడించింది ఎవరు తాబేలు ఓడించింది కాబట్టి ఎవరిని అంటే కుందేలు ఓడించింది ఇక్కడ ఓడించింది ఎవరు ఓకేనా తాబేలు ఓడించింది కాబట్టి తాబేలు మనకేమవుతుంది అంటే కర్త ఇక్కడ చూడండి వన్ లైన్ డెఫినేషన్ క్రియను ఆధారం చేసుకొని ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని మనం ఏమంటున్నాము అంటే కర్త అంటున్నాము ఇక్కడ క్రియ రచించాడు ఇక్కడ క్రియ పాలించాడు ఇక్కడ క్రియ ఓడించాడు ఈ క్రియను ఆధారంగా ఎవరు రచించారు వాల్మీకి ఎవరు పాలించారు దశరథుడు ఎవరు ఓడించారు తాబేలు ఏది ఓడించింది తాబేలు ఓడించింది కాబట్టి ఈ మూడు వాక్యాలలో వాల్మీకి అనేది కర్త అవుతుంది దశరథుడు అనేది కర్త అవుతుంది తాబేలు అనేది కర్త అవుతుంది ఇది కర్త యొక్క ఎక్స్ప్లనేషన్ మరి కర్మ అంటే ఏంటి కర్మ అంటే ఇక్కడ కూడా క్రియను ఆధారం చేసుకొని ఎవరిని దేనిని వేటిని ఇక్కడ ఎవరు ఏది ఇక్కడ ఎవరిని దేనిని వేటిని
ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ కర్మ అంటున్నాము. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. ఇక్కడ నిర్మూలించారు అనేది మనకి ఏమవుతుంది? క్రియ అవుతుంది. అనిత పాట పాడింది, ఇక్కడ పాడింది మనకి ఏమవుతుంది? క్రియ అవుతుంది. ఈ క్రియను ఆధారం చేసుకుని ఎవరిని, దేనిని, వేటిని ప్రశ్నిద్దాం. చూడండి, వేటిని నిర్మూలించారు సంఘ సంస్కర్తలు? వేటిని నిర్మూలించారు అంటే దురాచారాలను నిర్మూలించారు. ఇక్కడైతే ఎవరు నిర్మూలించారు? సంఘ సంస్కర్తలు. అంటే సంఘ సంస్కర్తలు అనేది మనకి ఏమవుతుంది? ఇది కర్త అవుతుంది. ఓకేనా? ఎవరిని, దేనిని, వేటిని నిర్మూలించారు? వేటిని నిర్మూలించారు? దురాచారాలను నిర్మూలించారు. కాబట్టి దురాచారాలు అనేది మనకి ఏమవుతుంది అంటే కర్మ అవుతుంది. నెక్స్ట్, అనిత పాట పాడింది. ఇక్కడ చూడండి, ఏది పాడింది, ఏది, ఎవరు అని వస్తే కర్త అని చెప్పాను. పాడింది, ఏమి పాడింది, ఏది పాడింది అంటే ఎవరు పాడారు. ఒకరి ఇక్కడ ఎవరు పేరు చేసుకోవాలి, ఎవరు పాడారు అంటే అనిత పాడింది. కాబట్టి అనిత మనకేమవుతుంది? కర్త అవుతుంది. ఇక్కడ చూడండి, ఎవరిని, దేనిని, వేటిని, దేనిని పాడింది అంటే పాటను పాడింది. కాబట్టి ఇక్కడ పాట మనకేమవుతుంది అంటే కర్మ అవుతుంది. సో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి, క్రియను ఆధారం చేసుకుని ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని కర్త అంటున్నాము. ఎవరిని, దేనిని, వేటిని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని మనం ఏమంటున్నాము అంటే కర్మ అంటున్నాము. ఎగ్జామ్ లో ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకుని కర్త క్రియ మరి కర్మ ఏంటి ఒకసారి చెక్ చేద్దామా. చూడండి, ఎవరిని, దేనిని, వేటిని చెప్పాను. ఓకేనా? ఎవరిని రచించారు దానికన్నా దేనిని రచించారు అంటే రామాయణాన్ని రచించారు. అంటే ఇక్కడ రామాయణము అనేది ఏమవుతుంది అంటే కర్మ అవుతుంది. పాలించాడు దేనిని అంటే అయోధ్యను పాలించాడు. కాబట్టి ఇది కర్మ అవుతుంది. నెక్స్ట్, ఎవరిని ఓడించింది అంటే కుందేలును ఓడించింది. కాబట్టి ఇక్కడ కుందేలు మనకేమవుతుంది అంటే కర్మ అవుతుంది. క్రియ రకాలు. మరి క్రియ అంటే ఏంటి? మీకు ఇందాక నేను చెప్పాను, పనిని తెలియచేసే దానిని క్రియ అంటారు, పనిని తెలియచేసే పదాన్ని. మరి క్రియలో మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సమాపక క్రియ అంటాము, రెండు అసమాపక క్రియ అంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఓకేనా, వెంకీ ఈరోజు తెలుగు క్లాసు పూర్తి చేశాడు. వెంకీ ఈరోజు తెలుగు క్లాసు చెప్పి తర్వాత ఏం చేశాడు అంటే ఇక్కడ ఆ రెండు వాక్యాలను మీరు అబ్జర్వ్ చేస్తే, లేదా వెంకీ అన్నము తిని. నెక్స్ట్, వెంకీ స్నానం చేసి నిద్రపోయాడు అంటే ఇక్కడ చూడండి, రెండు వాక్యాలు మనం అబ్జర్వ్ చేస్తే వెంకీ అన్నము తిని అంటున్నాము. అంటే వెంకీ అన్నము తిని ఏం చేశాడు అంటే ఆ వాక్యం అనేది అసంపూర్తిగా ఉంది, క్లియర్ గా మనకు అనిపిస్తూ ఉంది. అంటే ఆ వాక్యం అక్కడ పూర్తి కాలేదు. వెంకీ అన్నము తిని ఏం చేశాడు? నిద్రపోయాడా, చదువుకున్నాడా, బయటికి వెళ్ళాడా? అంటే ఆ వాక్యం అనేది అసంపూర్తిగా ఉంది. కాబట్టి అలా అసంపూర్తిగా ఉండేటువంటి వాక్యాలను మనం ఏమంటాము అంటే అసమాపక క్రియ అంటాం. వెంకీ అన్నము తిని బయటికి వెళ్ళాడు, వెంకీ అన్నము తిని చదువుతున్నాడు అంటే ఈ వాక్యాలన్నీ పూర్తయినాయి. అంటే ఆ వాక్యం అనేది సంపూర్ణంగా, అంటే ఆ వాక్యం అనేది పూర్తిగా క్లియర్ గా ఆ వాక్యము పూర్తయింది. కాబట్టి అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే సమాపక క్రియలు అంటాం. అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి, క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేస్తే, వాక్యం ఏమవుతుంది అక్కడ? పూర్తి అవుతుంది. వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ అవుతుంది. వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అదేమవుతుంది అంటే అసమాపక క్రియ అవుతుంది. వాక్యాన్ని పూర్తి చేస్తే సమాపక క్రియ, వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అదేమవుతుంది? అసమాపక క్రియ. మరి సమాపక క్రియల కింద ఏం ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు అంటే, తిన్నాడు రాము అన్నం తిన్నాడు, చదివాడు రాము. నెక్స్ట్, లేదా రాము అన్నం తిని చదివాడు, చదువుతున్నాడు రాము చదువుతున్నాడు,
వెళ్ళాడు, రాము బయటికి వెళ్ళాడు, ఓకేనా, తిన్నాడు, చదివాడు, వెళ్ళాడు, వెళ్ళింది, చదువుతున్నాడు, వెళ్తుంది, ఇలాంటి వాక్యాన్ని ఇక్కడ క్లియర్ గా మనకు పూర్తి చేస్తుంది. కాబట్టి ఇలాంటి పదాలను మనం ఏమంటాము అంటే సమాపక క్రియలు అంటాం. వాక్యం వచ్చేసరికి ఇప్పుడే చెప్పాను చూడండి, రాము అన్నము తిని చదువుకున్నాడు. అన్నం తిని ఏం చేశాడు? చదువుకున్నాడు. అంటే ఇక్కడ చదువుకున్నాడు అనేది ఏంటి? క్రియ పైన తెలియచేస్తుంది. ఈ క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేస్తుంది. పూర్తి చేస్తుందో చేత చూడండి ఒక్కసారి, రాము అన్నం తిని చదువుకున్నాడు, వాక్యం పూర్తయింది. కాబట్టి ఇదేమవుతుంది అంటే సమాపక్రియ. నెక్స్ట్ క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రాము అన్నము తిని, ఎస్, తిని ఏం చేశాడు? తిని. అంటే ఇక్కడ వాక్యం ఎలా ఉంది? పూర్తి కాలేదు. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే అసమాపక క్రియ. ఇది సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటి, కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే, మనం ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎవరికైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ 8341949272, ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నా, ఎప్పుడు మెసేజ్ చేసినా కానీ ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యే ఉంటుంది. సో ఎప్పుడో స్టార్ట్ కాదు, మీరు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒకటి రెండు రోజులు అటు ఇటులో బ్యాచ్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసింటాము. మీరు ఎప్పుడు కాల్ చేసినా కానీ మన కొత్త బ్యాచ్ లో జాయిన్ కాగలరు. కంప్లీట్ ఎస్జీడీ ప్యాకేజ్ వచ్చేసరికి కేవలము 800 రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలము 800 రూపీస్ మాత్రమే.